పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ ఫర్ ఆల్ కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఎన్ని రోజులుగాను మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తని మీరు అందుకోగలుగుతారు గోచార రీత్యా శని వక్రిచ్చి మకరానికి వెళ్ళటం అనేది కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తులకి మంచి కలుగుతుంది ఇది ఎలా ఉంటుందంటే మనల్ని ఇప్పటి వరకు వాళ్ళు దూషిస్తూనే ఉన్నారు మనల్ని ఏడిపిస్తూనే ఉన్నారు మనల్ని ఒక్క రోజున స్థిమితంగా కూర్చొనిచ్చి తిననిచ్చిన ప్రసక్తే లేదు అటువంటి వాళ్ళు బాగున్నారు మన ఖరం ఎందుకు ఇలా కాలింది మనం ఎప్పుడు చూసినా అవస్థపడుతున్నాము మంచికి పై చెడు తెచ్చుకున్నాము నా వాళ్లే కదా అని నేను నోరు తెరిచి కొన్ని నిజాలు చెప్పడం ద్వారా నాకు ఇటువంటి పరిస్థితి వాళ్ళ వల్ల ఏర్పడింది ఇంత బాధపడుతున్నాను దేవుడు ఎప్పుడు నాకు అండగా ఉండడా ఎప్పుడు నా గెలుపు మంచికి లేదా అన్న ఆలోచనలు వస్తాయి ఇప్పుడు వాస్తవ పరిస్థితుల్లో వాళ్ళకన్నా మీరు ఒక మెట్టు పైన ఉండటం మీరు సుఖమైన సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడం మానసిక ప్రశాంతతతో ఉండటం అవతల వాళ్ళకి మింగురు పడదు ఇటువంటి పరిస్థితుల్లో ఉండటానికి గల కారణం నా గ్రహగతులు మారాయి నా రోజులు బాగుంటాయి అన్న ఒక మానసిక ధైర్యాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు అవకాశం కుదిరిన ఎడల సూర్యోదయం వేళ సూర్య నమస్కారాలు చేయండి మీరే కాక మీ కుటుంబ సభ్యులు అందరూ చేస్తే దీని ద్వారా మంచి ప్రయోజనాలని మీరు అందుకోగలుగుతారు కేవలంగా యోగా మెడిటేషన్ ఈ సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యరీత్యా ఏదో ఉపయోగం ఇది వ్యాయామం అనటం అనేది అపోహండి సూర్యోదయం వేళ సూర్యుడికి సూర్య నమస్కారాలతోటి మనం పూజ జరిపించినట్లుగా మనం చేయగలిగితే స్వామివారికి ఒక నమస్కారం కానివ్వనండి మూడు ఐదు తొమ్మిది ఇరవై ఒకటి తమ తమ శరీరాలు సహకరించిన మేరకు మీకు మీరుగా స్వామివారికి పూజ జరుపుతున్నారు ఇటువంటి ఒక ప్రక్రియ పూజాది జప కార్యక్రమాలతోటి సరిసమానం అవుతుంది ఒకరోజు రెండు రోజులు కాకుండా ఇటువంటి ఒక అలవాటుని ప్రతిరోజు ఒక దైవ కార్యక్రమం కింద మార్చి మనం చేసినట్లయితే రవిగ్రహ అనుగ్రహం కలుగుతుంది చంద్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది తద్వారా ఎంతో కొంత అభివృద్ధిని మన జీవితంలో పొందగలుగుతాం స్త్రీలకు ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలలో మంచి సకాలంలో ప్రాజెక్టులను అందుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకుంటుంది మీ పేరు మీదున్న వ్యాపారాది వ్యవహారాలు సానుకూలపడతాయి లిటికేషన్లో ఇరుక్కున్న డబ్బులు తిరిగి వస్తాయి ఈ వారం మీకు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే సంఖ్య ఐదు